हेलो फ्रेंड्स ईरोजु मन लेडीस अंदर की एंतगानो उपयोगपड़े वीडियो किचन लो मनमु रेगुलर गा किचन वाइप्स यूज चेस्तू उंटाम कदा सो अभी वाड़गा वाड़गा कोद्दि रोजुलकु बागा जिगुरु पट्टेसी इंका वाड़ोद्दु पड़ेद्दामु अनुकुन्नप्पुडु इंट्लो उन्न वाटितोने चाला ईजीगा चाला सिंपल गा एला क्लीन चेसुकोवालो चूद्दामु। ముందుగా ఒక పాత బౌల్లో బాగా మరిగించుకున్న హీట్ వాటర్ని తీసుకోండి। ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ తీసుకోండి। మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు। అండ్ మీరు తీసుకున్న కిచెన్ వైప్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా జిగురు పట్టేసి ఉంటే కంప్లీట్గా ఒక 2 లెమన్స్ తీసుకోండి। తక్కువగా ఉన్నట్లయితే ఒక లెమన్ సరిపోతుంది। అండ్ నిమ్మ రసంతో పాటు నిమ్మ చెక్కని కూడా ఆ వాటర్లోనే వేసేయండి। అండ్ మీ దగ్గర ఉంటే ఒక 1/2 స్పూన్ వరకు విమ్ లిక్విడ్ ని తీసుకోండి। అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడాని యాడ్ చేయండి। వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి కిచెన్ స్పాంజ్ వైప్ ని ఈ హీట్ వాటర్ లో పెట్టేసి మినిమం టు ఒక 30 టు 45 మినిట్స్ వరకు నానబెట్టేసేయండి। మనకి కిచెన్ వైప్ వాటర్ లో వేయగానే చూడండి వైప్స్ మీద ఎంత బాగా జిగురు కనిపిస్తుందో తెల్ల తెల్లగా। ఇలా స్పాంజ్ వైప్స్ ఏ కాకుండా కిచెన్ లో యూస్ చేసే టవల్స్ కూడా మీరు ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు। అండ్ చాలా సింపుల్ గా 45 మినిట్స్ తర్వాత ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి జిగురు అనేది ఎంత బాగా పైకి మొత్తం వచ్చేసిందో। సో ఇలా జిగురు మొత్తాన్ని ఒకసారి తీసేసి ఆ స్పాంజ్ వైప్ పైన బౌల్ లో ఉన్న వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ స్పాంజ్ వైప్ లో ఉన్న జిగురు మొత్తాన్ని కూడా కంప్లీట్ గా చేతులతో రబ్ చేసుకుంటూ తీసేయాలి। ఇలా చేసామనుకోండి కంప్లీట్గా పడేద్దాము అనుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకొని ఇంకా కొద్ది రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు। అండ్ నేనైతే కావాలనుకుంటే మీకు కొద్దిగా మురికిగా ఉన్నది క్లీన్ చేసి చూపించొచ్చు। కానీ మీకు 100% రిజల్ట్ చూపించాలి అనేసి బాగా మురికిగా ఉన్న స్పాంజ్ వైప్ తీసుకొని క్లీన్ చేసి చూపిస్తున్నాను। ఇలా నార్మల్ వాటర్తో ఒక్కసారి క్లీన్ చేసుకొని ఇంకా కొద్దిగా మరకలు ఏవైనా ఉన్నాయి అనిపించినప్పుడు మనం రెగ్యులర్గా బట్టలు వాష్ చేయడానికి ఏ డిటర్జెంట్ అయితే యూజ్ చేస్తామో ఆ డిటర్జెంట్ని కొద్దిగా వేసుకొని బాగా మళ్ళీ చేతులతో రఫ్ చేసుకున్నారనుకోండి బాగా క్లీన్ అయిపోతుంది। ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవాలో చూసారు కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి।